నియోజకవర్గ అనికి జరగనున్న ఉప ఎన్నికల్లో అలాగే నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో జై స్వరాజ్ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు ప్రకటించారు. సామాన్యుని ఆత్మ గౌరవమే నినాదంగా గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా పనిచేస్తున్న జై స్వరాజ్ పార్టీ పల్లె పల్లెకు విస్తరించిందని ఆయన చెప్పారు. ఈ రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామన్నారు. సామాన్యుని ఆత్మ గౌరవ నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్న జై స్వరాజ్ పార్టీ పట్ల మేధావులు, యువకులు, మహిళలు, వృత్తి నిపుణులు, రైతులు ఆకర్షితులవుతున్నారని కాసాని తెలిపారు. హైదరాబాద్ నగరంలోని మణికొండకు చెందిన డాక్టర్ హరిబాబు, దేవరకొండ నియోజకవర్గానికి చెందిన తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకుడు నగేష్ రాథోడ్ తదితరులు హైదరాబాద్ లోని సరూన్ నగర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారికి కనువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశానికి పార్టీ లీగల్ కార్యదర్శి శ్రీనివాస్ బాబు, పార్టీ కార్యదర్శి అరవింద రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధులు పరుష రామ్ గౌడ్, విఎల్ నరసింహారావు, సీక బాలరాజు, పార్టీ కార్మిక విభాగం కో కన్వీనర్ గౌటి మల్లేష్, జై స్వరాజ్ యువసేన రాష్ట్ర అధ్యక్షులు ఎల్ఎంఎస్ గౌడ్, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు లావణ్యరెడ్డి, పార్టీ సికింద్రాబాద్ డివిజన్ ఇన్ఛార్జ్ కన్నం సురేష్ తదితరులు పాల్గొన్నారు.